ట్ న్యూస్ కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటుపై దృష్టి సారించింది ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కతో కలిసి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ బయట రీజనల్ రింగ్ రోడ్ లోపల ఐదొందల నుంచి వెయ్యి ఎకరాల భూములు గుర్తించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు ఇవి కూడా ఎయిర్పోర్ట్ నేషనల్ హైవేలు రాష్ట్ర రహదారులకు యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని సూచించారు సాగుకు అనుకూలంగా లేని భూములను మాత్రమే పరిశ్రమల అవసరాలకు ఉపయోగించాలని దీనివల్ల రైతులకు నష్టం కలగకుండా ఉండడంతో పాటు కాలుష్య సమస్యలు రావని పేర్కొన్నారు ఇక గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూముల వివరాలపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి పారిశ్రామిక వికేంద్రీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆయన హైదరాబాద్లోని నాచారం జీడిమెట్ల కాటేదామ్ తదితర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక వాడలకు ప్రత్యామ్నాయాలను సూచించాలని అధికారులను ఆదేశించారు ఇదే సమయంలో బల్క్ డ్రగ్ ఉత్పత్తుల కంపెనీల ఏర్పాటు కోసం వివిధ దేశాల్లో అమలు చేస్తోన్న విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు బాలానగర్లోని ఐడీపీఎల్ భూములపై ఆరా తీసిన ముఖ్యమంత్రి వాటిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఇక రాష్ట్రంలోని ఉమ్మడి తొమ్మిది జిల్లాలలో ప్రభుత్వ నిరుపయోగ బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న భూములను గుర్తించడం వల్ల తక్కువ ధరకే ల్యాండ్స్ రావడంతో పాటు భూసేకరణకు రైతులు సహకరిస్తారని తెలిపారు పరిశ్రమల్లో థర్మల్కు బదులు సోలార్ పవర్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి